భూమిని తలకిందులు చేయవారు ఎవరు భూమిని తలకిందులు చేయవారు భూమి భౌతిక సంబంధంగా భూమి తలకిందులుగా కాదు గుండ్రపుగా ఉన్నది అది ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది దీన్ని తలకిందులు చేయటం కాదు అది గుండ్రపుగా ఉంది కనుక అది ఏటైనా తిరుగుతుంది దాన్ని తలకిందులు చేయటం కాదు భూ భూమిని తలకిందులు చేయటం అంటే భూమి మీద ఉన్న ఈ కార్యక్రమాలన్నిటిని భూసంబంధమైన ఆలోచనలన్నీ తలకిందులు చేసే చేయటమే భూ తలకిందులు చేయటం భూమి మీద భూసంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన ప్రవర్తన లోకానుసారమైన జీవితం లోకులు అందరూ నడిచినట్టుగా నడవటం దీన్ని తలకిందులు చేయాలి ఎవరు తలకిందులు చేస్తారు దీన్ని లోకము దాని ఆచారాలు లోకములో ఉన్న పద్ధతులు దేవుని గురించి పట్టించుకోకుండా దైవ కార్యక్రమాల గురించి ఆలోచించకుండా కేవలము భూసంబంధమైన బ్రతుకు బ్రతుకుతున్న వీళ్ళంతా దీన్ని అంతటినీ తలకిందులు చే చేయాలి చేసేవారే కావాలి ఈ భూమి మీద ఉన్న ఈ జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం అన్నాడు ఏకబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చినం రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చిన ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఈ జ్ఞానం ఈరోజు లోకంలో ఎల్కేజీ నుంచి మాస్టర్ డిగ్రీ వరకు చెప్పబడుతున్న ఈ జ్ఞానం ఇది పైనుండి రాలేదు పైనుండి రాలేని జ్ఞానం అది పైనుండి దిగిరాని జ్ఞానం పైనుండి వచ్చింది కాక భూసంబంధమైన జ్ఞానం ఈ జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం భూసంబంధమైన జ్ఞానంలో లోకం అంతా మునిగిపోయి ఉందండి ఈరోజు బెడ్డ పొట్టగానే వాడికి ఎలా భూసంబంధమైన జ్ఞానం ఎక్కించాలని తల్లిదండ్రులు నేర్పి తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు చిన్ననాటి నుండి భూసంబంధమైన జ్ఞానమే నేర్పుతున్నారు భూసంబంధమైన జ్ఞానం అంటే భూమి మీద బ్రతికటానికి ఉపయోగపడే జ్ఞానం బాగా ఆలోచించండి జనన మరణాల మధ్య ఉన్న మనిషిని జీవితాన్ని సుఖమయం చేసుకోవటానికి మానవుడు కనిపెట్టుకున్న పద్ధతులు అదే జ్ఞానం మానవ జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం అది ఇంజనీర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఒక వ్యాపారవేత్త అవ్వచ్చు ఒక ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఒక చేతి పనివాడు కావచ్చు ఒక లేబర్ పనివాడు కావచ్చు ఈ భూమి మీద బ్రతకటానికి ఉపయోగించుకునే జ్ఞానం అది చేతి పనివాడు వాడు జ్ఞానంతో చేయాలి ఒక ఇంజనీర్ అతను జ్ఞానంతోనే ఉండాలి ఒక డాక్టర్ జ్ఞానంతోనే చేయాలండి వైద్యం లేకపోతే ఏది ఎవడు ఏ పేషెంట్ వచ్చినా ఏదో ఇంజక్షన్ చేస్తాడు అనుకోండి పేషెంట్ వాడైపోతాడు కదా కనుక ప్రతిదానికి జ్ఞానం కావాలి అది ఏ జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం అది భూసంబంధమైన జ్ఞానం ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి మనుషుడు ఎన్నుకున్న ఏదైనా అది భూసంబంధమైన జ్ఞానమే భూసంబంధమైన జ్ఞానమును తర్వాత చదివమ్మా ప్రకృతి సంబంధమైన జ్ఞానం పిల్లలకు నేర్పిస్తున్నదంతా భూసంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం దీని ఏముంది భూసంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన ఈ జ్ఞానం నేర్చుకోవటంలో తప్పేమీ లేదని మనం అనుకుంటే ఈ జ్ఞానం వెనకాల మరో ఉండిపోయిందండి అదే ఏమంటున్నాడు అది దెయ్యముల జ్ఞానము వంటిది దెయ్యం ఏం చేసిందంటే ఈ భూమి మీద ఉన్న వారందరికీ బ్రతకటం నేర్పించిందండి భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించింది ఎలా బ్రతకాలో ఆలోచింపజేస్తుంది దాని మీదే వెళ్ళిపోతుంది దాని మీద ఈ లోకం అంతా ఈ లోకం అంతా ఆధారపడింది ఏంటంటే ఈ లోక జ్ఞానం అదే భూసంబంధమైన జ్ఞానం మనిషి బ్రతుకున్నంత వరకు మనిషి సుఖంగా ఉండటం కొరకు ఉపయోగపడే జ్ఞానమే అది చాలు అనుకుంది అంతే మనిషికి అది చాలు అనుకుంది దానికి దానికి మించింది ఏమీ అవసరం లేదు అనుకోండి ఈ లోకం అంతా ఆ జ్ఞానం కొరకు వేయ ప్రయాసాలు పడుతున్నారు లక్షల లక్షల డొనేషన్లు కట్టి నేర్చుకుంటున్న జ్ఞానం అంతా ఏ జ్ఞానమో తెలుసా భూసంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం అది దెయ్యముల జ్ఞానం దెయ్యముల జ్ఞానం దెయ్యములకి కూడా జ్ఞానం ఉందా అంటే ఇక్కడ ఉందనే అర్థమవుతుంది ఇక్కడ దెయ్యం కూడా జ్ఞానంగా జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తుంది అది దెయ్యం అది దెయ్యం అని తెలీదు దాని వెనకాల దెయ్యం ఉందని తెలీదు దాని మన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా చదువులు తల్లి ఏమండి పుస్తకాలని మరి ఒక దేవతగా దేవతగా వర్ణిస్తున్నారు చదువుని చదువు దేవతగా చదువుకు ఒక దేవత దాని వెనకాల దెయ్యం ఉంది దాని వెనకాల దెయ్యం ఆవరించి ఉంది కనుక ఈరోజు ఎంత విద్యావంతుడైనా భూసంబంధంగానే ఆలోచిస్తున్నాడే తప్ప మానవ జీవితం తర్వాత ఏం జరుగుతుందనేది ఏ ఒక్కరూ ఆలోచించట్లేదు కేవలం ఈ భూమి మీద బ్రతికే ఈ బ్రతుకు కొరకే ఆలోచనలన్నీని అంతా ఈ జ్ఞానం అంతా అంతే రాయబడిన పుస్తకాలన్నీ అవే ఇది ఎప్పటి నుంచండి అప్పటినుంచో ఇలాగే వచ్చేసిందండి దీని ఎప్పటి నుంచో ఇలాగే వచ్చేసింది లోకంలో ఏ దేశం చూడండి ఏ రాష్ట్రం చూడండి ఏ ఊరు చూడండి ఏ పల్లె చూడండి ఏదైనా లోక సంబంధమైన బ్రతుకులు ఉండిపోయారు అది భూమి భూమి మీద ఉన్న మనుషులు అందరూ భూమి అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు భూమి అంటే భూమి ఈ మట్టిని ఆలోచించకండి భూమి మీద ఉన్న మనుషులందరి పరిస్థితి తినటానికి త్రాగటానికి భూమి మీద సుఖపడటానికి ఆలోచిస్తున్నారే తప్ప మరింకేమీ లేదనుకుంటున్నారు అలాంటి పరిస్థితిలో భూమిని తలకిందులు చేయాలి అలాంటి పరిస్థితిలో భూ తలకిందులు చేయాలి భూమి మీద ఉన్న ఈ నానుడంతా ఈ జ్ఞానం అంతా పోవాలి ఇది తిరగబడాలి దీని మీద మరో జ్ఞానం రావాలి ప్రకృతి సంబంధమైనది భూ సంబంధమైనది దెయ్యముల జ్ఞానంతో నిండిపోయిన ఈ భూమిని ఎంత ఈ భూమి మీద ఉన్న అంత దీన్ని తీసివేసి పైనుండి దిగి వచ్చిన జ్ఞానం రావాలి పైనుండి దిగి వచ్చిన దాన్ని బోధించాలి అది అప్పుడు భూమిని తలకిందులు చేసే పరి పరిస్థితి వస్తుంది ఏమండి అప్పటి వరకు లోకము లోకము లోకాచారము లోక పద్ధతుల్లో ఉండిపోయిన ఈ లోకానికి అది కాదు అని చెప్పినప్పుడు అది చెబుతున్నప్పుడు ఆ పద్ధతులు మార్చేసి నిజమైన దేవుని జ్ఞానాన్ని అక్కడ ఆ ప్రాంతంలో నింపుతున్న వేళ మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దపు సంఘం కానీ అపోస్తులు కానీ పౌలు గారు వారి బృందం అంతా వెళ్ళి బోధిస్తున్న ఈ వేళ అక్కడ వారికి వెళ్ళి ఎలాగ అర్థమయ్యారంటే అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ఆరో వచ్చును భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు భూలోకాన్ని తలకిందులు చేసే వీరు ఎక్కడ కూడా వచ్చేసారు అంటే వీళ్ళ ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణం తలకిందులు అయిపోతుంది అంటే తలకిందులు అయిపోతుందంటే తిరగబడిపోతుంది అనుకు అనకండి తలకిందలైపోతుందంటే అయిపోతుందంటే రివర్స్ అయిపోయింది రివర్స్లో అప్పటి వరకు ఆ పట్టణంలో ఉన్న పూజలు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళ నడవడికలు అన్నీ చేంజ్ అయిపోయినాయి వెళ్ళి ఏ పట్టణానికి వెళ్తుంటే ఆ పట్టణం ఏ ఊరు వెళ్తుంటే ఆ ఊరిలో వాళ్ళ ఆలోచనలు అన్నీ చేంజ్ అయిపోయినాయి రివర్స్ అయిపోయినాయి ముందుగా ఆలోచించేవి వేరు లోకం కొరకు బ్రతకాలని లోకులందరూ పోవలసిన మార్గం లోకులందరూ పోవలసినట్టుగానే ఉండ పోవాలని ఉండేవారే లోకం కొరకు బ్రతకకుండా దేవుని కొరకు బ్రతికేటట్లు భూసంబంధమైన ఆలోచనలు లేకుండా పరసంబంధమైన ఆలోచనలతో ఉండిపోయినట్లు చేసుకుంటూ వస్తున్న వేళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా భూలోకమును తలకిందులు చేయువారు ఎక్కడికి వచ్చి ఉన్నారు భూలోకమును తలకిందులు చేయువారు ఎక్కడికి వచ్చి ఉన్నారు ఎవరు వెళ్ళవు ఎవరో ఈ భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఎవరు ఒక పౌలు గారు ఒక బర్ణబ ఒక శీల ఒక తిమోతి ఒక మార్కు లోక వారి బృందం అనుకుంటున్నారా వాళ్ళ మాత్రమేనా భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఇంకెవరో కాదా అని ఆలోచన చేస్తే ఈరోజు వాళ్ళగానే అందరూ ఉండవలసిన వారిగా ఉండగా అందరూ లోకంలో కలిసిపోయారు భూలోకాన్ని తలకిందులు చేసేవారుగానే ఉండవలసిన వారుగా ఉండగా ఈరోజు అందరూ ఒక లోకంలో కలిసిపోయి లోకాచారాలను తెచ్చేసుకుంటున్నారు లోక సంబంధమైన ఆలోచనలోనే ఉండిపోతున్నారు భూ తలకిందులు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్క ఏమంటే డైరెక్టర్ గారు ప్రారంభంలో ప్రారంభంలో పత్రికను రాయాలని ఆలోచన చేసినప్పుడు పత్రిక ఏ పేరు పెడదాం అని ఆయన ఆలోచనలో ఈ పేరు దొరికిందండి కరెక్ట్గా భూ కిందలు నిజంగానండి ఆ పత్రిక తలకిందులు చేస్తుందంటారా కిందలు చేస్తుందా ఏవండి ఆయన ఒంటరిగా ఉండి ఒక పత్రిక ఆయన ఏకాగ్గా ఒక పత్రిక రాసి భూ తలకిందుల పత్రికను రాస్తే ఈరోజండి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని భూతల కిందలు చేసింది చెప్పండి ఈరోజు ఈ రోజు ఎంత విస్తారంగా వెళ్ళిపోయింది ఆలోచించండి ఎవరైనా నిలబడి కొంచెం కొంచెం జ్ఞానయుక్తంగా మంచి మాటలు బైబిల్ నుంచి మాట్లాడితే మీరు పీడి సుందరరావు గారికి సంబంధించిన వాళ్ళేనా అంటారు అంటారా ఎందుకు ఎలాగ అంటున్నారు ఏంటి మేము మేము పీడి సుందరవు గారితో కూడా ఉన్నాము అని మనం అలా చాలద్దండి మన మాటలు మన మన శైలి వింటే చాలు ఏమంటే మీరు ఆయనకు సంబంధించిన వాళ్ళు కదా అంటారు అంటే ప్రపంచం అంతా అప్పటి వరకు వరకు అప్పటి వరకు బోధ ఎలా ఉండేది అంటే బోధ పాస్టర్ అంటే ఒక రకమైన బోధ అండి మామూలుగానే ఉంటాడండి మామూలుగా మాట్లాడుతుంటాడు కానీ స్టేజ్ ఎక్కి దడికి దేవుని బిడ్డలారా అంటాడు ఏమండి ఆ వేషధారణ ఆ పాస్టర్ శైలి మన పిల్లల్లో ఎవరిదో ఎవరిలో ఉండదు ఎవరిలో ఉండదు చక్కటి జ్ఞానయుక్తమైన మాటలు ఈరోజు ఎవరు నోటంట వస్తున్నాయి అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పిల్లల ద్వారానే వస్తున్నాయి ఏంటంటే ముందున్న నాని అంత తిరిగి రాయబడుతుంది తిరగ తిరగబడిపోతుంది తిరగబడిపోతుంది ముందు వారు నమ్మిన విశ్వాసాలు వారు నమ్ముకున్న పద్ధతులు వారు చేస్తున్న క్రియలన్నీ తిరగబడ్డాయి ఈరోజు మన పిల్లల్లో నిజంగా చాలామందినండి ముందు అనేక రకరకాలైన సంఘాలకు వెళ్ళారు రకరకాలైన పద్ధతులు ఆచరించారు రకరకాలైన ఆలోచనలు ఉన్నారు కేవలం ప్రభువు నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయని ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయని లోక సంబంధమైన భూ సంబంధమైన విశ్వాసంతోనే గడుపుతున్న వాళ్ళలో వాళ్ళ చేంజ్ కనపడుతుంది ఏమో ఏం బాబు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు దేవుణ్ణి అంటే రోగాలు పోతాయంటే మన పిల్లలు ఎవరు ఒప్పుకోరు ముందు అదే మాట మాట్లాడేవారు ముందు అదే మాట మాట్లాడేవారు లోక సంబంధమైన బ్రతుకులు బ్రతకడం కొరకు లోక సంబంధమైన ఆలోచనలతో ఉంటున్న వాళ్ళులో చేంజ్ ఎలా ఎలా తలకిందలు అయిందో చూడండి ఇది భూ కిందలు అంటే కిందలు అంటే భూమిని తిరగవేసం కాదు గుణఫాలతో ఏమండి అంటే భూమి మీద ఉన్న ఆలోచనలకు వ్యతిరేకంగా పరసంబంధంగా సంబంధంగా ఆలోచించాలి ఏమండి కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చి నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి భూమి మీద భూ భూసంబంధమైన ఆలోచనలు వెతకండి సంబంధంగా ఏదో సుఖపడిపోవాలని ఆలోచించకండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్షి అన్న కూర్చున్నాడు మన ఆలోచనలు అన్నీ పైనుండాలండి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి ఆలోచనలు భూమి మీద ఉన్నాయి భూమి మీద ఉన్నదంతా ఇది ఎలా ఉంచి మరో మాటకు వెళ్దాం చూడండి వ్యాహన్ రాసిన పత్రిక రెండు అధ్యాయము పదహారు వచ్చిన యహాన్ రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయము ఇది ఎక్కడ ఉంచు మళ్ళీ వద్దాం ఇక్కడికి లోకంలో ఉన్నదంతా లోకంలో ఈ లోకంలో ఉన్నదంతా ఎలా ఉందో చూడండి అనగా శరీరాశ నేత్రాస జీవడంబం తండ్రి వలన పుట్టినవి కావు లోకంలో ఉన్నదంతా ఇది దీన్ని మనం తలకిందులు చేయాలి లోకంలో ఉన్న దాని అంతా శరీరాశ నేత్రాశ జీవడంబం దీన్ని మనం తలకిందులు చేయాలి తలకిందులు చేయాలి అది భూ భూలోకమును తలకిందులు చేయవారంటే అదేనండి ఆ ఆలోచనలన్నీ తలకిందులు చేసి వారు అనుకున్న విధానం అంతా తప్పని నిరూపించి తలకిందులు చేయటమే భూలోకమును తలకిందులు చేసేవాళ్ళు వరెవరు పౌలు గారు శీల బర్ణ బా వెళ్లే కాదండి ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న వారంతా భూలోకమును తలకిందులు చేసేవారిగా ఉండాలి లోకం దేనితో నిండిపోయిందో దాన్ని అంతా తీసివేయాలి లోకంలో ఉంది దానిని క్రీస్తుతో క్రీస్తు చెప్పిన మహాజ్ఞానాన్ని నింపాలి అలా నింపటం కొరకు మనం ఏం చేయాలి ఇక్కడ అందుకే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి కొలశీలకి రాసిన పత్రిక మూడు అధ్యయం మొదటి వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి పైనున్న వాటి మీదే మన మనసు పెట్టాలి భూసంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకూడదండి భూమి మీద ఇప్పటి వరకు ఉన్నదంతా భూసంబంధమైన మనసు భూమి మీద భూమి ద్వారా వచ్చే పంట కావాలి మనిషికి అది తినాలి అది దాని ద్వారా బ్రతకాలి భూమిలో ఉన్న సంపద కావాలి బంగారం కావాలి వెండి కావాలి పెట్రోలు కావాలి ఇనుము కావాలి ఈ గనులు కావాలి ఇవన్నీ కావాలి ఎప్పుడు భూసంబంధంగానే ఆలోచిస్తుంటాడు అసలు భూసంబంధమైన ఆలోచనలు పెట్టద్దంట మీరు పైనున్న వాటినే కానీ పైనున్న వాటిని వెదకుడి భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టద్ద భూసంబంధమైన వాటి మీద మన ఏమండి ఈరోజు క్రైస్తవుల్లో చూడండి ఈ మాట ఏమైనా తీసుకున్నారంటారా అసలు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దంటే మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు భూసంబంధమైన వాటి మీదే మనసు పెట్టి అవే కావాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు అంతే కదా పరీక్ష రాస్తుంటే అంటే ప్రార్థన చేయాలి పరీక్ష పాస్ అయిపోవాలని ఏమంటే మన వాళ్ళు చాలా మంది ఫీజు ఇట్టేసారండి పెన్న కట్టుకుని మాస్టర్ గారు పెన్న కట్టుకుని ప్రార్థన చేస్తే ఫీజు ఎంత పెన్న పట్టుకోకుండా ప్రార్థన చేస్తే ఎంత ఫోన్లోంచి ప్రార్థన చేస్తే ఎంత కడితే చేస్తాం పెద్ద గారు చేస్తే ఒక ఫీజు తర్వాత పక్కన ఉన్న భక్తులు చేస్తే ఒక ఫీజు ఏమండి వాళ్ళకి ఎలాగైనా పరీక్షలు పాస్ అయిపోవాలి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి వ్యాపారం అభివృద్ధి చెందిపోవాలి దేహానికి రోగాలు రాకూడదు పిల్ల పాపలతో వృద్ధిపోవాలి ఈ లోకంలో సుఖంగా ఉండాలి ఇవే ఆలోచనలు అండి ఇది ఆలోచనలో గుడికొచ్చిన అదే ఆలోచన లోక ఇంట్లో ఉన్న అదే ఆలోచన లోకంలో ఉన్న అదే ఆలోచన భూసంబంధమైన ఆలోచన పైన వాటిని ఎప్పుడు వెతికితారు వెళ్ళ పైన వాటి మీద ఎప్పుడు మనసు పెడతారు మనం ఎప్పుడు పైకి వెళ్ళిపోదామని ఎప్పుడు ఆలోచిస్తారు అబ్రహాము అబ్రహాము ఇస్సాకు యాకోబులని వారు ఎలా 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 ఎదురు చూసారండి వాళ్ళు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసి చూసొచ్చుండ ఈ భూమి మీద పరదేశంలో యాత్రికులుగా గుడారాల్లో ఇలా మనం ఎలాగైతే ఈరోజు ఉంటున్నాము అలాంటి గుడారాలు వేసుకుని వాళ్ళు ఉండి మనం వెళ్ళిపోవాలి ఈరోజు మనం పర్మనెంట్కి ఇక్కడ ఉంటాక రాలేదు కదా అందుకే డాడీ ఏం చేశారు తాత్కాలికంగా డేరాలు కట్టేసి మనల్ని పెట్టారు ఈ డేరాల్లో మనం ఎందుకు ఉంటాం మనం ఎన్ని రోజులు ఉంటాం పద్దెనిమిదో తారీఖు వరకు ఉంటాం పద్దెనిమిదో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖున కనపడమన్నా పద్దెనిమిదో తారీఖున ఐటీ ఎవరి బ్యాగ్ లాలు చదువుకుని వెళ్ళిపోవాలి అలాగే భూమి మీద కూడా మనం అలాగే ఉన్నాం భూమి మీద కూడా కొంతకాలం ఈ భూమి మీద ఉండటానికి వచ్చాము కానీ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి రాలేదు శాశ్వతమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించడానికి మనం రాలేదు కొంతకాలం తర్వాత మనం వెళ్ళిపోవాలి ఈ లోకం నుంచి అందుకే ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు అప్పటి నుంచే పైన వాటిని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యయము పదవి వచ్చిన చూస్తే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహం ఎదురు ఎదురుచూస్తున్నాడు ఏ భూమి మీద ఉండగానే ఎదురుచూపులు చూసాడండి అండి పైన వాటిని వెది వెతికాడు అలాగే మోసే మోసే ఈ మోసే ఏమన్నాడండి ఆ మాట చదువుదని చూడండి పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభాగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకునేటకు ఒప్పుకోలేదట అతను ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టుగా ఈ భూమి మీద స్థిరబుద్ధి కలవాడిగా ఉన్నాడు అదండి మోసయ్ గారు జీవించిన జీవితం అబ్రహాము గారు జీవించిన జీవితం అది అది ఈరోజు ఎక్కడ ఈ లో ఈ లోకంలోకి వచ్చిన వారు అందరూ అనేక మంది ఎలా జీవిస్తున్నారంటే ఆ జీవితాలు పెట్టేశారండి వాళ్ళు ఆదర్శంగా చేసి బైబిల్లో మనకి చూపించినా వాటిని పక్కనెట్టేసి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూ సంబంధమైన జీవితాలు జీవించటానికి మొదలు పెట్టారు దాన్ని మనం తలకిందులు చేయాలి అదే భూతలకిందులు దానినే భూతలకిందులు అంటున్నారు కనుక ప్రకృతి సంబంధమైన ఈ జ్ఞానం వెనుక దెయ్యాలు ఉన్నాయి దెయ్యం జ్ఞానం ఉంది ఈ దెయ్యం దేవుణ్ణి కనపడకుండా సమాజానికి కనపడకుండా అడ్డుగోడగా కట్టేసిందండి ఈ లోక సంబంధమైన ఈ జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ జ్ఞానాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టి మహాదేవుడిని వారికి కనపడకుండా చేసేసింది దుర్గాలు కట్టేసింది యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అంధత్వం కలిగించేసింది దాన్ని మనం తలకిందులు చేయాలి దాన్ని మనం తలకిందులు చేసి భూ కిందులు చేసేవారు మొదటి శతాబ్దంలో పుట్టారు మళ్ళీ ఇప్పుడు ఇరవయో శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దంలో కిందులు చేసేవారు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పుట్టుకెళ్ళాలి అందుకేనండి ఈ విప్లవం ఎలా కొనసాగుతుంది ఓకే కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక పదో అధ్యాయం మూడో వచ్చిన మేము శరీర దారి అయి నడుచుకునుచున్న ప్రకారము శరీర ప్రకారము యుద్ధం చేయము భూమిని తలకిందులు చేసేవారు అపోస్తుడైన పౌలు వారి బృందము వారు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే భూమిని తలకిందులు చేయవారు వారు ఎక్కడికి వచ్చి ఉన్నారా అని ఆశ్చర్యపోరు ఆ రోజు అక్కడ చూసి వీళ్ళు ఏం చేశారండి మనుషులు చంపారా ఎవరి ప్రాణాలైనా తీసారా రాజ్యాలు ఆక్రమించుకున్నారా పదవులు చేపట్టారా ఏం చేశారని వీళ్ళని చూస్తే అలాగన్నారు అంటే శరీర సంబంధమైన యుద్ధం చేశారని కాదు వీళ్ళ శరీర సంబంధమైన యుద్ధాలు చేశారని కాదు వీళ్ళ భూమిని తలకిందులు చేసి వారు ఎక్కడికి వచ్చి ఉన్నారని అంటాం వీళ్ళు యుద్ధాలు చేశారంట మేము శరీర దారి నడుచుకునిచున్న ప్రకారము నడుచుకునిచున్నాను శరీర ప్రకారము యుద్ధం చేయం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు ఆలోచించండి ఈ భూమి రాజ్యాలను ఆక్రమించుకునేవారు వారి యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి గ్రీక్ మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమండి వాడి దగ్గర ఉన్న సైన్యం అంతా యుద్ధోపకరణాలతో ఉంది కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు మరికొంత ఆక్రమించుకోలేకపోయారు ఆక్రమించుకున్న దాన్ని నిలబెట్టుకోలేకపోయారు మరలా చిన్నది గ్రీక్ రాజ్యం చిన్న రాజ్యంగా మారిపోయింది దాని తర్వాత వచ్చిన రోమా సామ్రాజ్యం కూడా అది కొంతకాలానికే వీగిపోయింది మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకోలేకపోయింది ఏం తలకిందులు చేయలేదు వాళ్ళ వాళ్ళు ఆక్రమించుకుని ఈ భూమి మీద ఉన్న సంపదను దోచుకున్నారే తప్ప వాళ్ళ యుద్ధోపకరణాలు భూమిని తలకిందులు చేసే అంతటివి కావు భూభాగాలను ఆక్రమించుకుని బలాత్కారంగా భూభాగాలను ఆక్రమించుకునేవి కానీ భూమిని తలకిందులు చేసే అంత యుద్ధోపకరణాలు కాదు కానీ క్రైస్తవుడు చేపట్టిన యుద్ధోపకరణాలు భూమిని తలకిందులు చేసిన అంత యుద్ధోపకరణాలు అవి శరీర శరీర ప్రకారమైన యుద్ధోపకరణములు కాదట మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి దేవుని ఎదుట దుర్గాలు ఉన్నాయి దుర్గం అంటే ఏంటి దుర్గం కోటలు అండి అంటే దేవుని ఎదుట దుర్గాలు కట్టేసి అంటే దేవుడి దేవుడు ప్రపంచానికి కనపడకుండా కోటలు కట్టేసిందండి సాతాను కోట మధ్యలో ఉండిపోరు సాతాను కట్టిన కోటల్లో ఈ ఈరోజు మనుషులందరూ ఈరోజు మనుషులందరూ సాతాను యొక్క గుప్పట్లోనే ఉన్నారు కదా ఎన్ని ఆలోచనలు వచ్చినా కేవలం భూ సంబంధమైన ఆలోచనలోనే ఉండిపోరు కదా శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవటానికే ఉండిపోయారు కదా కనుక ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా ఎంత సామంతుడైనా దరిద్రుడైనా దీనుడైనా వ్యాపారవేత్త అయినా ఉద్యోగస్తుడైనా ఏం చేసినప్పటికీ దాని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగానే ఉన్నాడే తప్ప దేవుని దగ్గరికి వచ్చేవాడిగా లేడు కనుక దేవుని ఎదుట దుర్గాలను కట్టిన సాతాను దుర్గాల పడద్రోయాలి ఆ పడద్రోయాలి అంటే ఎలాంటి యుద్ధోపకరణాలు కావాలి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏమాత్రము లెక్కలేదు దానికి అర్థమైందండి శరీర సంబంధమైన యుద్ధోపకరణాల వలన ఏం చేయలేరు అప్పుడప్పుడేనండి పల్లెటూరులో దెయ్యం ఉంటుంది దెయ్యం పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేన కొడుతుంటారు నేన కొడుతుంటే దానికి నిజంగా పట్టుకున్న వ్యక్తిని కొడుతుంటే దానికి ఏమైనా ఒప్పు పట్టదంట అంటే వాళ్ళ వాళ్ళు కల్పించారు ఏం చేశారు ఎలా చేశారో తెలియదు కానీ మనకి ఆ పట్టుకున్న వ్యక్తి యొక్క నీడను కొడితే దెయ్యానికి అమ్మో అంటుంటుందంట అంటే అంటే అర్థం ఏంటి దానికి శరీర సంబంధమైన దెబ్బలు తగలవన్నమాట ఆ నీడను కొడితేనే తగులుతుంటాయి అది దాని ఆయుధం అన్నట్టుగా నువ్వు వాళ్ళు క్రియేట్ చేశారు అది నిజం కాదు నిజమనికోకండి అది నిజం కాదు అలా క్రియేట్ చేశారు ఇప్పుడు అలాంటి భావంతో ఆలోచించండి శరీర సంబంధమైన బొంబులు కానీ తుపాకీలు కానీ ఏమంటే కత్తులు కానీ కర్రలు కానీ వాటితో దా అది కట్టిన యుద్ధ కోడలను పడగొట్టలేము కోటలను కోల్చలేము ఏది దేంతో కోల్చొచ్చటండి శరీర సంబంధమైన యుద్ధోపకరణలు కాకుండా ఏమండి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మనం దాన్ని కోల్చొచ్చు ఎంత పవర్ అంటే ఆలోచించండి ఈరోజు ఆటం బాంబు కూడా చేయలేని చేయలేని పని కేవలం మాట చేస్తుంది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ఆ ఖడ్గం చేస్తుంది అలాంటి మాటలు పవర్ఫుల్ కలిగిన మాటలు శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కేవలం శరీర సంబంధంగా మనిషిని మాత్రమే నరకటానికి ఉపయోగపడతాయి కానీ వాక్యం ఎంతలోతుకెళ్ళిపోద్ది అంటే రాసిన పత్రిక చదివాం ఎబరి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గమ్మ కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూనుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎముకలు ఎముక ద ఎముక దగ్గరికి వరకు వెళ్ళిపోద్ది కత్తి అక్కడ ఆగిపోద్దండి మూలుగును ఛేదించాలంటే మూలుగుని తీయాలంటే కత్తి పనిచేయదు దాన్ని ఉడకబెట్టుకుని లాగాలి మనం మేక మాంసంలో మూలుగులు ఉంటాయి చూసారా బోన్స్ ఎంత బోన్స్ ఉంటాయి లోన్ ఉంటుంది దా దాన్ని మూలుగు అంటారు దాన్ని దాన్ని తీసుకోవాలి అంటే అది కత్తి కూడా జాగ్రత్తగా ఎంత మొక్క నరికిస్తాడని మనకి మటన్గా మటన్ తెచ్చుకున్నప్పుడు వేస్తా ఎంత మొక్కను అరికిస్తాడు ఆ మొక్కను ఉడిగా ఆ మూలు ఆ ఎముక లోపల ఉన్న దాన్ని అది ఉడికిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం లాగాలి అది కత్తితో కొడితే పిప్పి పిప్పి అయిపోతుంది కానీ ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కనుక మూలుగుని తీయాలంటే కత్తి పనిచేయట్లేదు జాగ్రత్తగా మనం ఉడకబెట్టుకుని లాక్కోవటమే తప్ప కత్తి పని చేయదు కత్తి ఎలా చీల్ చేసి తీయటకు సరిపోదు అనమాట కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దేవుని యొక్క వాక్యం కత్తి మూలిగు వరకు వెళ్ళింది దుమ్ము వరకు వెళ్ళింది కానీ వాక్యం మూలుగు వరకు వెళ్ళింది ఆ మూలిగితోనే ఆగిపోలేదండి మూలుగులోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది మనిషిని హృదయంలోకి వెళ్ళిపోయింది హృదయంలోని తలంపులను శోధిస్తుందంట అంటే మనిషిని ఎంత దానికంటే దానికంటే డెప్త్ ఇంకేది లేదండి ఆలోచించారా మానవుని మన దేహం పైన ఉన్నది చర్మం వెంటకలు దాని దాని కింద ఉన్నది చర్మం చర్మం కింద ఉన్నది మాంసం దాని కింద ఉన్నది నరాలు ఏంటంటే చర్మం పైన నరాలు ఉంటుంది తర్వాత మాంసం ఉంటుంది దాని కింద ఎముక ఉంటుంది ఎముక లోపల మూలిగు ఉంటుంది ఏమండి ఆ మూలుగు కూడా డివైడ్ చేసి తర్వాత హృదయం అంటే హృదయం అంటే మనిషి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆవరించిందండి అది అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనుకోకండి మనవులు ఏం చేస్తుంటారు ఎక్కడ వేసేస్తుంటారండి లవ్ సింబల్ హృదయం ఉంది ఎక్కడ ఉందనుకుంటున్నారు ఇక్కడ కాదు హృదయం హృదయం ఎక్కడ కాదు ఇది గుండె బ్లడ్ని పంప్ చేస్తుంది అంటే హృదయం అంటే కణాల్లోనికి వెళ్ళిపోవాలండి కణాల్లోనికి వెళ్ళిపోవాలి అంత అంత డెప్త్కి వెళ్ళేది అంత డీప్కి వెళ్ళేది కేవలం ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం మాత్రమే ఇంకేది వెళ్ళలేదు అక్కడికి దాని ఇంకేమీ సాధించలేదు శోధించలేదు కేవలం దేవుని యొక్క వాక్యం అందుకేనండి లోక సంబంధమైన యుద్ధోపకరణాలు చేయనిది ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ఇది చేస్తుంది కనుక దీంతో సాతాను కట్టిన గోడలను పడద్రోయచ్చట సాతాను కట్టిన గోడలు పడద్రోయాలి కోటలు పడద్రోయాలి అలా పడద్రోయగలిగిన వారే భూమిని తలక్రిందులు చేసేవారు భూమిని తల క్రిందలు చేసేవారు ఎవరంటే సాతాను కట్టిన కోటలను పడద్రోసి దేవుని యొక్క ఆలోచన ఏం చేస్తారు మళ్ళీ ఇంకా చదువుదాం చూడండి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవై ఉన్నవి కొరిందులకు రాసిన రెండవ పత్రిక పదధ్యయము ఆ నాలుగవ వచనం దగ్గరికి వచ్చేసాను మేము ఐదవ వచనం మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చూసారా అండి ఇలా చేస్తేనే భూ తలకిందులు చేసేవారిగా ఉంటాం దేవుని గురించిన ఏ జ్ఞానం అడ్డగిస్తుందో ఏది అడ్డకిస్తుందో వినబడి ఏదైనా అది ఇప్పటి వరకు క్రైస్తవులు ఎవరైనా చేశారంటే కేవలం ఒక వ్యక్తి కనపడుతున్నాడు అండి ఆయనే జైశాలి గారు హేతువాదుల వాళ్ళని ఎదుర్కొంటున్నాడు అండి నాస్తికుల వాళ్ళని ఎదుర్కొంటున్నాడు శాస్త్రవేత్తల వాళ్ళని ఎదుర్కొంటున్నాడు అండి మీడియా వల్ల వాళ్ళని ఎదుర్కొంటున్నారండి లోకాధికారుల వాళ్ళని ఎదుర్కొంటున్నారండి ముస్లిములా వాళ్ళని ఎదుర్కొంటున్నారండి ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగిస్తున్నారో వాళ్ళందరిని ఎదుర్కొని ఓడించటమే భూమిని తలకిందలు చేయటం అంటే మన భక్తేదో మనం మన మన ముసుకులో మనం ఉండిపోదాం అనుకుంటే కుదరదు అండి మానవులు అనుకుంటున్నారు ఏంటంటే ఆయన అందరితోటి పోరాడుతుంటారు అందరితోటి పెట్టుకుంటుంటాడు ఆయనకి పని ఏమీ లేదు అందరితోటి పెట్టుకుంటున్నారు కొద్ది కొంతమంది మధ్య నటకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు అర్థం కాలేదు వాళ్ళకి ఈ మాట అర్థం కాలేదు మళ్ళీ చదువుతున్న చూడండి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును అది చదువుల రూపంలోన అది అని ఎదుర్కోవాలి అది మీడియా రూపంలోన దాన్ని ఎదుర్కోవాలి అది పదవుల రూపంలోన దాన్ని ఎదుర్కోవాలి అది మరో మతం రూపంలోన దాన్ని ఎదుర్కోవాలి ఏదైతే దేవుని గురించిన జ్ఞానం అడ్డకిస్తాదో ప్రతి దాన్ని ఎదుర్కోవాలి ప్రతి దాన్ని ఎదుర్కోవాలండి ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి ఇలా చేయవలసిన వారే భూమిని తలకిందులు చేయవారు కేవలం సంఘాల్లో కూర్చుని నాలుగు గోడల మధ్య కూర్చుని భజనలు చేసేవారు వాళ్ళు ఎలా భూమిని తలకిందులు చేసేవారు వాళ్ళే తలకిందులై భూమి సంబంధంగా కలిసిపోరండి వాళ్ళు మనం చేయవలసింది ఇది ఇది మొదటి శతాబ్దపు సంఘం చేసిందండి ప్రారంభ క్రైస్తవ సంఘం చేసిన పని ఇదేనండి ప్రారంభ క్రైస్తవ్యాన్ని ఏర్పడుతున్నప్పుడు పౌలు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యాల రెండు అధ్యాయము ము నలభై వచ్చిన ముప్పై తొమ్మిది నలభై చదువుదాం ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ ఉంటుంది అని చెప్పాను తర్వాత ఇంకాను అనేక విధములైన మాటలు చెప్పి సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి మూర్ఖులగు తరమ్మ వారికి వేరే అవ్వండి వేరే రక్షణ పొందండి అంటే వేరు లోకమంతా అనుకున్నది వేరు మనం దేవుడు చెప్పింది వేరు లోకాచారాలు వేరు మనం చేస్తున్నది వేరు నేను మీకు చెప్పాను కదా పాఠం ఆచారాలు పారంపర్య ఆచారాలతో దేవుని ఆజ్ఞను ఎంత బొత్తిగా నిరాకరిస్తున్నారో చెప్పాను కదా దాన్ని వ్యతిరేక దాన్ని తలకిందులు చేయాలి మనం అంతా వేరే దానికి వేరే రక్షణ పొందడం అంటే దాన్ని తలకిందులు చేయాలి లోకంలో ఉన్నదంతా దేవునికి వ్యతిరేకంగానే ఉందంటే లోకమర్యాద దాన్ని అన్నారు లోకమర్యాద మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమండి లోక మర్యాదను అనుసరింపక రోములకి రాసిన పత్రిక ఏమంటే పన్నెండు అధ్యయ మొదట వచ్చిన లోక మర్యాదను అనుసరింపక వద్దు దాన్ని వద్దు దాని వెళ్ళకండి అంజజోన్ల ఇష్టం నెరవేర్చకండి లోక సంబంధంగా ఆలోచించకండి మనం దాన్ని తలకిందులు చేసేవారు మనం మనం కూడా అలా ఉంటే ఏంటి మనం ఎక్కడ తలకిందులు చేయగలుగుతాం వాళ్ళతో కలిసిపోతుంది కనుక వాళ్ళ నుంచి వేరే రక్షణ పొందండి లోకాచారాలను తలకిందులు చేయండి లోక సంబంధంగా ఆలోచించకుండా దైవ దైవ సంబంధంగా దేవుని పక్షంగా మనం పోరాడదాం లోకాన్ని భయంకరమైన యజ్ఞానంలోంచి కాపాడదాం దేవుని ఇష్టాన్ని నెరవేర్దాం మనం అసలైన భూతాల కిందులు చేసేవారు అని అనిపించుకుందాం ప్రార్థన చేసుకుందాం